బాలకృష్ణ గారిని కూడా బాలకృష్ణ గారిని ఒక 3-4 times ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూస్ వరకు లైక్ 24 frames కానీ స్పెషల్ ప్రోగ్రామ్స్. ఓకే, ఆయనతో ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయన ఒకసారి వాళ్ళ ఇంటికి ఇంటర్వ్యూకి వెళ్తే సున్నుండలు లాంటివి వండలు పెట్టారు ఆయన. అందరం తినేసాం మొత్తం, కెమెరామెన్ తీసుకుంటే అందరూ అన్నాడు. అందరికి ఇచ్చారు పాప, తింటున్నారు. ఒక కెమెరామెన్, అసిస్టెంట్ కెమెరా ఎవరు, దాన్ని పక్కన పెట్టాడు. నేను రెడీ అయ్యి వచ్చేస్తాను, మీరు పెట్టుకోండి, ఎక్కడ పెట్టుకుంటారు అన్నాడు. షూటింగ్ ఆయన పైకి వెళ్ళి లలితాదల చూశాడు ఆయన. ఎవడు ఇది, ఎవడు ఎవడు వదిలేసి అన్నాడు. యూనిట్ మొత్తం సార్ సార్ నేనే సార్ తిరుగు తిరుగు ఎందుకు నోటు పెట్టుకుని తిన్నాడా, ఆయన పెట్టుకున్నాడు అని విషయం నిజంగా. ఇలా సున్నుండది ముక్కు నుంచి వాడది అంటాడు. ఇంకా వాటర్ తాగాలండి అని అంటే అది ఇద్దులు అని వెళ్ళిపోయాడు. ఆయన అయిపోయిందా సార్ ఈ కళ్ళ నుంచి నీళ్ళు మింగేసాడు. నవ్వాలి కదా, నాకు ఇప్పటికీ నవ్వాడు. ఒరే ఆయన తినమంటే ఇలా తినపోయేవారా అంటే భయం వేసింది సార్ అందుకని తినేసాను. ఆయన ఇంటర్వ్యూ చేసిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. ఆ తర్వాత 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశాను ఆయన్ని. అండ్ నేను ఆయన ఏంటంటే నేను ఆయన బాగా గుర్తుండిపోదానికి కారణం అదేంటది, డిక్టేటర్ అనే సినిమా కోసం. అది యాక్చువల్గా ఆయనతో ముందు నేను ఒక మేము సైతం అని మన హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు దానికోసం ఒక స్కిట్ వేశారు. అందరూ ఆ స్కిట్లు వేస్తున్నారు, ఆల్ ఆర్టిస్టులు అందరూ పార్టిసిపేట్ చేసి ఫండ్ కలెక్ట్ చేశారు. అప్పుడు బాలకృష్ణ గారు ఏం చేశారంటే మేమందరం ఆర్టిస్టులు, నేను వినల్ కిషోర్ కొంతమంది ఆర్టిస్టులు అందరం కూర్చొని నన్ను పిలిచుకెళ్ళారు. ఆయన నువ్వురా నువ్వు బాగా చేస్తావురా అని పిలిచారు. వీళ్ళందరూనేమో బాలకృష్ణ గారు వేస్తున్నాం నీకు మామూలుగా ఉండదు చూడంటే ఇదేంటి నన్ను పిలిచారు సరే అని రామని వెళ్తే అప్పుడు ఒక చిన్న స్కిట్ వేసాను ఆయన. అది చాలా పెద్ద హిట్. ఆ స్కిట్లో యాక్చువల్గా నన్ను తీసుకుని వెళ్ళి ఇంకొక అమ్మాయి ఎవరో హీరోయిన్, ఇంకొక అమ్మాయి ఎవరో వచ్చారు, ఇద్దరు మేమిద్దరం భార్యాభర్తలం. ఆయన ఒక పురోహితుడు, మా పెళ్లి చేశాడు. ఇలాంటి స్కిట్ అప్పటికప్పుడు ఆయన మనసులో ఉంది, మాకు చెప్పి ప్లాన్ చేసి స్టేజ్ మీదకి వెళ్తే ఇంకా బాలయ్యబాబు డైలాగులు చెప్తుంటే జనం అరుపులు. అసలు అది బాగా ఐడెంటిఫై అయింది. అది యూట్యూబ్లో రావటం బాగా గుర్తింపు వచ్చింది నాకు కూడా. అప్పుడు బాలయ్యబాబుతో స్కిట్ చేయడం, ఆ స్కిట్ చేయడానికి కారణం ఆయనే. వాళ్ళందరూ ఉన్నారు చాలామంది ఆర్టిస్టులుగా, నన్ను తీసుకెళ్ళాడు ఆయన. అప్పటి నుంచి ఆయన ఒక చిన్న రిలేషన్ ఏర్పడి బాగా చేసావు అని ఆయన బయటకు వచ్చిన తర్వాత అనటం. ఆ తర్వాత ఆయన డిక్టేటర్ అని సినిమా చేస్తుంటే నేను ఆఫీస్కి కార్లో వెళ్తా ఉంటే అక్కడ షూటింగ్ జరుగుతుంటే అక్కడ ఆగిపోయేవాడిని. ఆగిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి బాబు అంటే ఏ సురేష్ బాగున్నావా అనేవాడు. బాగున్నాను సార్ అనేవాడిని. ఈ డైరెక్టర్ గారేమో నాకు తెలుసు, శ్రీవాస్ గారు. కనిపిస్తే అదే సార్ మీతో యాక్ట్ చేయాలని చిన్న ఆశ సార్, ఎక్కడని సార్ అడి చెప్పాను. అడు ఎవడాడు అడు వీడు ఎవడు వీలు అన్నాడు. ఎవరో పిలిచారు, నమ్మలు తీసుకున్నారు, అయిపోయింది. కానీ సినిమా అయిపోతుంది, నన్ను పిలవట్లా. మళ్ళీ ఇంకొక రోజు ఎక్కడో షూటింగ్ జరుగుతుంది, ఎక్కడో తెలిసింది బాలయ్యబాబు షూటింగ్ అండి. మనం మొదలంగా అసలు నిశాచరుల్లో తిరుగుతూనే ఉండండి. మళ్ళీ అక్కడికి వెళ్ళా, వెళ్తే శ్రీవాస్ గారికి పిలిచి చెప్పాడు ఆయన, వీడిని ఎక్కడో పెట్టు బాగా చేస్తాడు వీడు అన్నాడు. శ్రీవాస్ గారు హే సురేష్ నువ్వు చేద్ది కానీ చెప్తా ఏ అన్నాడు ఆయన 2వసారి. 3వసారి కూడా అనుకోకుండా ఎక్కడ బంజారా హిల్స్ షూటింగ్ జరుగుతుంది, మళ్ళీ వెళ్ళా. శ్రీవాస్ నన్ను బాకీ పిలిచి దాన్ని పెడతాను రే నువ్వు రాకురా, నువ్వు వస్తే ఆయన నన్ను చూస్తున్నాడు, నేను చెప్తాను సురేష్ డెఫినెట్గా నువ్వు చేస్తావు సినిమాలు అన్నారు. అన్నట్టుగానే చేయించారు. లియోనియా క్లబ్లో షూటింగ్ జరిగింది విత్ బాలకృష్ణ గారి కాంబినేషను. మంచి సీన్స్, నేను వేణు కిషోర్ బాలకృష్ణ. ఆ ఎపిసోడ్ మొత్తం ఇలా పట్టుకుని తీశారు. చాలా బాధపడ్డా ఎడిటింగ్లో. అసలు చేసిన నైట్ వర్క్ అంతా చాలా ఫీల్ అయ్యాను, అయ్యో ఆయనతో చేసేసాను బాలకృష్ణ. ఇంక మళ్ళీ ఇంకొకసారి కనిపించాను అనుకో, తీసేసినందుకు మళ్ళీ ఏమన్నా అంటారు వాళ్ళని చెప్పి నేను ఆయన బాలకృష్ణ గారికి అనిపించలేదు. కానీ తర్వాత 2-3 సార్లు విష్ చేశాను, ఆయన ఎప్పుడు బాగా పలకరిస్తారు. ఇష్టం అంటే కొంచెం నన్ను ఒక ఐడెంటిటీ ఉంది బ్రెయిన్లో, వీడు ఏ జెమిని అని పిలిచి అంత చను అలా ఉంది బాలయ్యతో. బాలయ్యబాబు గారు గ్రేట్. అది సూపర్. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్ కి సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ. హాయ్, దిస్ రాజ్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ రఘు కుంజే, ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వెడ్లమణి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్.